సార్ నమస్కారం సార్ నిన్ననే ఈ ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది కేబినెట్ కూడా జరిగింది కదా దాని మీరు ఎలా చూస్తున్నారు సార్ వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు ఖచ్చితంగా ఒక ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేయగలిగితే చేయటం లేదు పలానా ఇబ్బంది ఉందని చెప్పటం ఇంకొక ఆస్పెక్ట్ నిజానికి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ని రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాట నిజం సరే అధికారంలోకి వచ్చిన తర్వాత దానికోసం కొంత ప్రయత్నం చేశారు కానీ అలా రద్దు చేయటం వల్ల వచ్చే విపరిణామాలనండి చాలా ఆర్థిక భారం అనండి ఇవన్నీ పరిశీలించి ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడే మనకు నచ్చిన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఓపెన్గా చెప్పారు అయ్యా మేము ఇట్లా అనుకున్నాం కానీ అది పొరపాటుని తెలియంది టెక్నికల్గా అది అంత తేలిక కాదు సాధ్యం కాదనేది విషయం అర్థమైంది అయినప్పటికి కూడా దానికి ప్రత్యామ్నాయంగా కొత్త స్కీమ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తాం 33% 35% మొదట అనౌన్స్ చేశారు ఆ తర్వాత అంటే రిటైర్మెంట్ నాటుకున్న బేసిక్లోంచి ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ గారు దాన్ని 50% చేశారు 50% చేసి ప్లస్ ఏడాదికి 2 డిఆర్లని ఏదో డిఏలను డిఆర్లు అంటారు కదా వాటిని కూడా ఇచ్చేస్తామని చెప్పారు ఈ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా పెన్షన్ ఇప్పుడు పొందుతున్న వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉండదు కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ కొద్దిగా ఉంటాయి అసలు ఉండవని కాదు బట్ అయినప్పటికి కూడా ఒక చిత్తశుద్ధితోడు ప్రయత్నం చేశారు మరి చంద్రబాబు గారు రుణమాఫీ చేయకపోతే మీరంతా విమర్శించారు కదా ఖచ్చితంగా విమర్శించాం ఇప్పుడు సిపిఎస్ ఇక్కడ మనం చెప్పడం కాదు సిపిఎస్ మేము చేయలేకపోయాను గవర్నమెంటే చెప్పింది కానీ చంద్రబాబు గారు వచ్చేసరికి ఏమన్నారు రుణమాఫీ నేను చేస్తాను అన్నాడు మనమందరం ఆశ్చర్యపోయాం ఇది ఎప్పుడు మనకు తెలియకుండా ఎప్పుడు జరిగిపోయిందా అని 189,000 కోట్ల రూపాయల రుణాలతో పాటు అసలు రైతుల భార్యల మెడల్లో ఉన్నటువంటి బంగారం తాకట్లో ఉంటే ఆ తాకట్లో ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చే ఇంటికి ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన చెప్తే జనం నమ్మారు నిజమే అనుకున్నారు తర్వాత నేను ఎప్పుడు చెప్పాను ఆయన అంటాడు మీ ఒక వీడియో మీకు చూస్తే రైట్ ఓకే నేను ఇట్లా అనుకున్నాను కానీ సాధ్యం కాదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనంతపురం అక్కడికి వెళ్ళి మీరు డబ్బు మీరు కట్టద్దు రుణాలు నేను చూసుకుంటానని చెప్పారు ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ చెప్పాను అంతా రుణమాఫీ చేస్తారని చెప్పానా దేనికైనా ఆశకు అద్దుండాలి అసలు రిపోర్టర్లు అడిగితే అసలు మీలాంటి వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయని మీ రిపోర్టర్లు ఇచ్చారు సో వీళ్ళు అట్లా అంటలే నిన్న సాక్షి పేపర్లో కూడా స్పష్టంగా మేము ఇది అనుకున్నాం కానీ చేయలేకపోయామని రాశారు అది ఒక నిజాయితీ అయితే ఆ ఒక్క పాయింట్ మీదే గవర్నమెంట్ రాదు కదా రాలేదు కదా ఆ ఒక్క పాయింట్ మీదే వస్తే అప్పుడు ఇది అది అని దాని మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో 99% క్లియర్ చేశారు ఒక 2 పాయింట్లు మాత్రం ఇదిలో ఉన్నాయని చెప్పారు అందువల్లే ఉద్యోగ సంఘాలు ప్రధానమైన ఉద్యోగ సంఘాలన్నీ కూడా హర్షం ప్రకటించాయి ఓవరాల్గా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరేషను ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని రెగ్యులరైజ్ చేశారు మీరు టీవీలో గమనిస్తే వాళ్ళు పడిన వాళ్ళు వ్యక్తం చేసిన ఆనంద భాష్పాలు అవన్నీ ఆశ్చర్యం వేస్తలేదు అంటే ముఖ్యమంత్రి సమావేశంలో కూడా వాళ్ళు ప్రశంసలు కురిపించారు దానికి మళ్ళీ వేరే కామెంట్లు కూడా చేశారు ప్రతిపక్షాలు అది వేరే సరే మరి వాళ్ళు ఏం కామెంట్ చేశారు నా దృష్టి రాలేదు కానీ అంటే జగన్ కూడా సిగ్గుపడేంతగా వాళ్ళు భజనలతో ముంచెత్తేశారని పొగడాలంట అంటే కాదు ధర్మ పోరాట దీక్షను నవనిర్మాణ దీక్షను ఇటడి పెట్టినప్పుడు చంద్రబాబు గారిని మోడీని తిట్టడానికి చంద్రబాబు గారిని పొగడటానికి బాగానే ఉంది అశోక్ బాబు గారు ఇళ్ళంతా బాగానే ఉన్నా అట్లా కాదు వాళ్ళకి నచ్చింది మరి మొన్న విమర్శిస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళతో యాజిటేషన్ చేయించాలని తెలుగుదేశం పార్టీ వారు కానీ వారికి మత్తి చెయ్యినాడు ఆంధ్రజ్యోతి ఓ రెచ్చిపోయి రాశాయి కదా ఇప్పుడు బాధంతా ఉద్యోగ సంఘాలకు కాదు మేము ఎంత కష్టపడి వీళ్ళందరినీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తయారు చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు సడన్గా మళ్ళీ గవర్నమెంట్కి అనుకూలంగా మారుతున్నారేంటి దీనివల్ల మాకు నష్టం కదా రాజకీయంగా అనే బాధ తప్ప ఇంకోటి కాదు ఓవరాల్గా ఈ ఇష్యూ ఎమికబుల్గా సదుపాయంగా సాల్వ్ అవటం పరిష్కారం అవటం అది మంచి పరిణామం అది ఆంధ్రప్రదేశ్కి మంచిది ఉద్యోగ సంఘాలకి మంచిది వాళ్ళు కూడా అర్థం చేసుకుని దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుసుకుని పై ఇంకోటి ఏంటంటే ఉద్యోగుల్లో ఎవరికి ఉద్యోగులు ఫ్రెండ్లీగా ఉంటారు అనేది కూడా ఆలోచించుకోవాలి ఫస్ట్ జగన్ గారితో రోజు గంటల తరబడి ఉపన్యాసాలు ఉండవు చంద్రబాబు గారి ఉపన్యాసాలు వినలేక రావాలి రోజు ఐఏఎస్ ఆఫీసర్లు నాతో అంటుండేవాళ్ళు ఏం చేస్తాం సార్ సచ్చినట్టు ఇంత కూర్చోవాలి అని చెప్పినే చెబుతుంటారు అనేవాళ్ళు సో ఆ సమస్య లేదు
తర్వాత సమ టైం మించి వెళ్ళిపోము, టైం వరకే పనిచేస్తే సరిపోతుంది. ఎప్పుడన్నా అత్యవసరం అయితే తప్ప, లేకపోతే పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళ పనులు శుభ్రంగా చేసుకెళ్తే అసలు ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, పట్టించుకునే పరిస్థితి ఉండదు, ఇబ్బంది ఉండదు, ఎవరో ఒకళ్ళు పిన్ పాయింట్ చేసే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాతావరణం కాంగ్రెస్లోనూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్లోనూ ఉంది. తెలుగుదేశానికి ఎంప్లాయీస్కి మధ్య మొదటి నుంచి గ్యాప్ ఉంది. దానికి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దాన్ని 58-55 చేయటం, ఆ తర్వాత నాయుడు భాస్కర్ గారు వచ్చి దాన్ని మళ్ళీ 58 చేయటం, దాన్ని కంటిన్యూ చేయటం. చంద్రబాబు గారు ఈసారి 60 చేసిన మాట నిజం. ఇక్కడ తెలంగాణలో 59 ఇది చేస్తే వాళ్ళని కోసమని, వాళ్ళని మించి చేశారనిపించుకోవడం కోసం 60 చేశారు. అయితే జగన్ గారు ఏకంగా 62 చేశారు. సో ఒకవేళ పెన్షన్ వల్ల ఏదైనా కొద్ది తక్కువ వస్తుంది, నష్టం వస్తుంది అనుకున్నా, జగన్ గారు ఈ 2 ఏళ్ళ సర్వీస్ పెంచేసరికి ఏమైంది, 10 లక్షల నుంచి 25 లక్షలు వాళ్ళకి మేలు జరుగుతుంది. సో అందువల్ల ఏ రకంగా చూసినా కూడా ఇది జగన్ గారిది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఓవరాల్ తెలుగుదేశం ప్రభుత్వంలో మొదటి నుంచి ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం, వ్యతిరేకం అని అనేకంటే కూడా అనుకూలమైన ప్రభుత్వం కాదు. ఎందుకని, చంద్రబాబు గారు ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో సంస్కరణలని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అయితే నాకంటే సంస్కరణవాది ఎవరున్నారని చెప్పి 54 కార్పొరేషన్లు మూసారు. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఆయనే అది మూసేస్తారా ఇది మూసారని అందరిని తిడుతుంటాడు, అది వేరే విషయం. అది మూస్తారా ఇది మూస్తారు, ఆయన 54 కార్పొరేషన్లు మూసారు. అసలు ఈ గవర్నమెంట్ ఉంది ఉద్యోగస్తుల కోసమా అని కొన్ని సందర్భాల్లో అన్నారు. దానికి కట్టుబడి ఉంటే అది వేరే విషయం, మళ్ళీ ఆయనే మాట మారుస్తారు. మొన్న ఆంధ్రజ్యోతి ఆయన కూర్చుని వీళ్ళిద్దరు కూర్చుని అంతా ఉద్యోగస్తులకు దొబ్బెడతారా అది ఇది అని ఆయన అంటే, అవును నువ్వు చెప్పింది నిజమే కానీ అంటే ఏదో ఈయన మాట్లాడిన వీడియో వచ్చింది కదా బాగా వైరల్ అయింది. సో అటువంటి అంటే ఒరిజినల్గా ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంప్లాయీస్.